హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట ఈ రోజు వీడియోలో కేజీ చికెన్ తో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తో అయిపోవాలి కానీ డెలీషియస్గా గా ఉండాలి అలా చేయాలి అంటే చికెన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి ఎన్ని చికెన్ కర్రీస్ చేసినా కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అయిపోతూ ఉంటాయి అలా చికెన్తో చేసుకునే కర్రీస్లో ఇది నా ఫేవరెట్ రైస్ చపాతి పుల్కా రోటీ బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్ చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉండి అండ్ కర్రీలో మంచిగా గ్రేవీ వస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ఈ చికెన్ కర్రీని ఇంట్లో ట్రై చేయండి కేజీ చికెన్కి సరిపోయే విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తున్నాను అసలు మిస్ కాకుండా అన్నిటిని కూడా ఫాలో అవుతూ ఇంట్లో రెసిపీని ట్రై చేసేయండి మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే ఎవర్ ఫేవరెట్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఈ రెసిపీ కోసం కేజీ చికెన్ దాకా తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత చివరిసారిగా కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత నీళ్లతో కడిగేస్తే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న కేజీ చికెన్లోకి ఇప్పుడు అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే కొద్దిగా స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉండాలి సో మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం ఇందులో వేసేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేయండి పెరుగు అలర్జీకి ఉండే వాళ్ళు పెరుగు వాడని వాళ్ళు పెరుగుకి బదులుగా మీరు ఇక్కడ నిమ్మరసం కూడా వాడుకోవచ్చు పెరుగు అనేది యూజ్ చేయొద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ పెరుగుకి బదులుగా ఒక చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండుకోండి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా చికెన్ కి బాగా పట్టించాలి రబ్ చేస్తూ చికెన్ ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఫ్రిజ్లో ఒక వన్ అవర్ పాటు ఉంచండి ఫ్రీజర్లో పెడితే ఇంకా మంచిది ఫ్రీజర్లో మీరు ఈ చికెన్ని కనుక మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది బాగా టెండర్గా ఉంటుందన్నమాట ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేకుండా చాలా సాఫ్ట్గా ముక్క ఉడికిపోతుంది సో చికెన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పుచ్చ గింజలు తీసుకోండి మెలన్ సీడ్స్ అండి ఇవి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా కూడా దొరికిస్తాయి ఈ గింజలతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి అండ్ ఒక టీ స్పూన్ దాకా గసగసాలు కూడా వేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఇవి మునిగేటట్టుగా నీళ్లు పోసి కనీసం అరగంట లేదా గంట పాటు నానబెట్టుకోవాలి సో చికెన్ ఎలాగూ మనం గంట మ్యారినేట్ చేస్తాం కాబట్టి ఇవి కూడా గంటలో నానిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో రెండు ఇంచుల దాకా అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే పది నుండి పదిహేను దాకా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి వీటితో పాటుగా ఒక మీడియం సైజ్ టమాటా అలాగే చిన్న ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి వీటన్నిటిని కూడా నూనెలో కొద్దిసేపు మగ్గించుకోవాలి వీటిని మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నాము మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉల్లిపాయలు టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసి వీటిని కూడా నూనెలో కొద్దిసేపు వేయించండి ఇలా వేయించుకున్న వీటన్నిటిని కూడా స్టవ్ ఆపేసేసి పక్కకి దించుకుని పూర్తిగా చల్లరనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం నానపెట్టుకున్న జీడిపప్పు గసగసాలు మెలాన్ సీడ్స్ ని వేసేసేయండి అలాగే మనం వేయించుకున్న ఉల్లిపాయ టమాటాలని కూడా ఇందులో వేసేసేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు మొత్తానికి ఇలా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒకటి స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు నాలుగు ఐదు లవంగ మొగ్గలు ఒక బిర్యానీ ఆకు ఒక చిన్న ఎండుమిరపకాయ కూడా వేసేసి ఈ దినుసుల్ని కొద్దిగా వేయించాలి తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని కూడా వేసుకుని ఫ్రై చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసేసేయండి నీళ్ళు అనేవి అస్సలు వేయకుండా ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ని పూర్తిగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోవాలండి ముక్క పట్టుకుంటే మెత్తగా అయిపోవాలన్నమాట అంతవరకు ఈ చికెన్ని ఉడకపెట్టేసుకోండి అండ్ గ్రేవీ కూడా మీకు దగ్గరికి అయిపోవాలి ఆయిల్ అనేది పైకి తేలాలి సో అలా ఉడికించుకున్న ఈ చికెన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని గ్రేవీ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయాలి ఇప్పుడు ఈ గ్రేవీ పేస్ట్ని నూనెలో బాగా ఫ్రై చేయాలి ఈ పేస్ట్ ఎంత బాగా వేగితే చికెన్ కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో మీరు కలుపుతూ మూత పెట్టుకుంటూ మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించండి గ్రేవీలోంచి నూనె అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పైకి తేలాలి ఆ తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ని వేసుకోండి ఇంతకు ముందు వీడియోలో మేడ్ చికెన్ మసాలా పౌడర్ని ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా అది ఏ క్వాంటిటీలో వాడాలి అని చెప్పేసి చాలామంది నాకు కామెంట్లో అడిగారు సో ఇక్కడ కేజీ చికెన్కి ఒక టేబుల్ స్పూన్ దాకా సరిపోతుందండి అంటే పావు కేజీకి ఒక టీ స్పూన్ దాకా ఈ మసాలా పౌడర్ని అయితే యూజ్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు ఈ చికెన్ మసాలా పౌడర్ రెసిపీ కనుక చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు ఇంట్లో వాడే చికెన్ మసాలా పౌడర్ కానీ లేదా గరం మసాలా పౌడర్ కానీ వాడే పని అయితే దీనికన్నా కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకోండి బట్ ఈ చికెన్ మసాలా పౌడర్తో చేసే ఏ డిష్ అయినా కూడా నాన్ వెజ్ డిష్ చాలా చాలా బాగుంటుంది మస్ట్ ఐ రెసిపీ అనమాట సో ఈ చికెన్ మసాలా పౌడర్ని వేసేసిన తర్వాత బాగా కలుపుకోండి కలుపుకొని జస్ట్ టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి ఆ తర్వాత ఇందులోకి మీకు ఎంత గ్రేవీ అయితే అవసరమో దానికి తగ్గట్టుగా నీళ్లు వేసుకోండి కనీసం అరకప్ అయినా నీళ్లు పడతాయి సో చిక్కటి తిక్కుగా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మరొక రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించి ఆ తర్వాత దించేసుకోవచ్చు దించే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి దించేసేయండి మీ ఇంట్లో చేసే ఈ కర్రీ పక్కింటికి కూడా స్మెల్ వచ్చే విధంగా సూపర్ ఫ్లేవర్ఫుల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో ట్రస్ట్ మీ ఇక నుంచి ఈ చికెన్ కర్రీ మీ ఫేవరెట్ డిష్లోకి యాడ్ అయిపోతుంది మరి ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి రైస్తో అయినా చపాతీతో అయినా పుల్కాతో అయినా ఈవెన్ బిర్యానీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు మరి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి